హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. కొబ్బరి పాలతో మష్రూమ్ పులావ్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 200 grams మష్రూమ్స్ తీసుకొని 10 minutes నానబెట్టుకొని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి అలానే నీళ్లు రెండు కలిపి గ్రైండ్ చేసుకుని పాలు వేరు చేసి పెట్టుకోండి. నార్మల్ మసూర బియ్యం అయితే 1/2 hour ముందు, బాస్మతి బియ్యం అయితే 15 minutes ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. కడాయి హీట్ చేసుకుని 4 spoons నూనె, 2 spoons నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలానే కరివేపాకు వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే 1 medium size టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోండి. టమాటా బాగా మగ్గిన తర్వాత 5-6 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ని ఇలా 1/2 కట్ చేసుకొని వేసుకోవాలి. మష్రూమ్స్ కూడా హై ఫ్లేమ్లో 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 cups రైస్తో చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. రైస్ని 1/2 hour ముందు నానబెట్టుకున్న తర్వాత రైస్ కూడా వేసి 2 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని 1 cup బియ్యానికి 2 cups కొబ్బరి పాలు తీసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 cupకి 1.5 cups తీసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాలు వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని రుచి చూసుకొని సాల్ట్ తక్కువ అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. వాటర్ ఏ టేస్ట్లో ఉంటుందో రైస్ కూడా అదే టేస్ట్లో ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని రైస్ కుక్కర్లోకి తీసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని లో ఫ్లేమ్ మీద 1 whistle వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్ మీద 3 whistles రావాలి. రైస్ కుక్కర్లో అయితే నార్మల్గా కుకింగ్ మోడ్లోనే కదా పెట్టేసి రైస్ చేసుకున్నట్టే చేసేసుకోవచ్చు. మష్రూమ్ పులావ్ని నార్మల్గా పిక్కెల్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. కిడ్స్ లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.